ప్రైస్తలాడ్ హల్లెలూయ. ఈ దిన వాక్యము యోహాను దేవరీం 18వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రి వేళ నీకు ఎవరు తోడుగా ఉంటారు అంటే అక్కడ ఉంది పాటలు, కీర్తన నీకు తోడుగా ఉంటుందట. మరొకటి ఏంటి అంటే ప్రార్థన, నా జీవదాత అయిన యెహోవాను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. రాత్రి అన్నది రెండు రకాలు, ఒకటి మామూలుగా రాత్రి. ఈ రాత్రికాల సమయం అందరికీ భయం భయంగా ఉంటూ ఉంటుంది. చాలామందికి దొప్పటి ముసుగెట్టేసినా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేసుకోవాలో పాట పాడుకోవాలి, అలాగే ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన ఆ పాట ఏం చేస్తాయంటే నీకు తోడుగా ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో చీకటి అన్నది శ్రమలకు గుర్తు, రాత్రి అన్నది. అయితే ఆ శ్రమలలో కూడా కీర్తన పాడుకునే ప్రార్థనలు చేసుకుంటే అవి నీకు తోడుగా ఉంటాయి. అపోస్తలుడైన పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు, వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు కీర్తన పాడి ప్రార్థన చేయగా ఆ చెరసాల సంఖ్యలు బంధకాలు తెగిపోయినట్లు బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ ప్రార్థనను హిబ్రూలో అనేకమైన పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి కర, అలాగే గ్రీకులో ప్రొసోకోమాయ్ అని అంటారు. ఆమెన్.